జిల్లాలోని 445 ప్రాథమిక పాఠశాలల్లో టోఫెల్ ప్రిపరేటరీ సర్టిఫికేషన్ పరీక్షను విద్యార్థులు రాశారు. ఇంగ్లీష్ భాష పట్ల విద్యార్థులు నైపుణ్యం సాధించాలన్న ఉద్దేశంతో పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాథమిక పాఠశాలల్లో 3 నుండి 5వ తరగతి వరకు టోఫెల్ పరీక్షను నిర్వహించింది. 6 నుండి 9వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఈ నెల 12వ తేదీన టోఫెల్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్, స్మార్ట్ టీవీలు ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో రీడింగ్ అండ్ లిజనింగ్ విధానంలో పరీక్ష రాశారు. జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు అందించిన ఓఎంఆర్ షీట్లలో బబ్లింగ్ విధానంలో విద్యార్థులు టోఫెల్ ప్రిపరేటరీ సర్టిఫికేషన్ పరీక్ష రాశారు. ఒంగోలు బండ్లమెట్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు రాస్తున్న టోఫెల్ పరీక్షను డీఈఓ సుభద్ర, ఉప విద్యాశాఖ అధికారి అనిత రోజురాణి, ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు పరిశీలించారు. టోఫెల్ పరీక్షకు చేసిన ఏర్పాట్లను గురించి ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కృష్ణకుమారి జిల్లా విద్యాశాఖ అధికారికి వివరించారు. పరీక్ష జరుగుతున్న తీరు పట్ల డీఈఓ సుభద్ర సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఫారెన్ లాంగ్వేజ్ టోఫెల్ ఎగ్జామినేషన్ పార్ట్ బి మన జిల్లాలో 445 స్కూల్స్కి మనకున్నటువంటి ఫేస్ వన్లో రెడీగా ఉన్నటువంటి స్మార్ట్ టీవీ ఎలిజిబిలిటీస్ ఎక్కడైతే రెడీ ఉన్నాయో ఆయా స్కూల్స్కి మన 3rd, 4th, and 5th స్టూడెంట్స్కి ఈరోజు మనం ఎగ్జామినేషను రెడీ చేసి ఉన్నాం. అది లిజనింగ్ టెస్ట్. ఆ లిజనింగ్ టెస్ట్ని ఆ స్మార్ట్ టీవీల ద్వారా ముందు మనం పిల్లలకి ఇచ్చినటువంటి ఆ ఓఎంఆర్ షీట్కి తీసుకుంటూ వాళ్ళతోటి లిజనింగ్తో ద్వారా ఎగ్జామినేషన్కి ప్రిపేర్ చేసి సిద్ధపరిచున్నాము. ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఇది డీసీబీ డిస్ట్రిక్ట్ కామన్ బోర్డ్ ఎగ్జామినేషన్ వారి ద్వారా వారి ప్రశ్నపత్రాలు ఆ పాఠశాలకు అందించడం జరిగింది. ఇది రీడింగ్ అండ్ లిజనింగ్ విభాగాల్లో ఉంటుంది కాబట్టి ఆ కన్సర్న్ టీచర్స్ ఎగ్జామినేషన్ హాల్కి ప్రిపరేషన్ అనేది రెడీ చేసుకుంటూ పిల్లలకి అవగాహన కల్పించి ఆ ఎగ్జామినేషన్కి, ఇది ఫస్ట్ టైం ఎగ్జామినేషన్ కాబట్టి చాలా పిల్లలతోటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా తెలియజేసి ఎగ్జామినేషన్ ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. ఇది ప్రీ ప్రింటెడ్ ఓఎంఆర్ని వారికి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలా అయితే సమాధానాలు విన్న తర్వాత సమాధానాలు దానిలో ప్రిపేర్ చేసి ఇస్తారు. ఇక నెక్స్ట్ చూసినట్టయితే ఆ పాఠశాలలో ఐఎఫ్పి ఇవి కానీ, స్మార్ట్ టీవీలు కానీ, ఆ టీచర్ ట్యాబ్స్ కానీ ఎక్కడైనా రిపేర్స్ అని ఉంటే ముందే ఎగ్జామినేషన్ ముందుగానే మనకున్నటువంటి ఎవరైతే టెక్నికల్ టీమ్ అంటూ ఉన్నారో ఆ టెక్నికల్ టీమ్ అశోక్ వారి ద్వారా జిల్లాలో ప్రతి ఒక్క స్కూల్స్కి వాళ్ళకి రెడీ చేసి ఇవ్వడం జరిగింది. పిల్లలకి అక్కడ ఉన్నటువంటి ఐఎఫ్పి ద్వారా ఎగ్జామినేషన్కి లిజనింగ్ అనేది చాలా నీట్గా ఆ క్లాస్ రూమ్ అనేది ఎగ్జామినేషన్కి అనుకూలంగా ఏర్పాటు చేయడం జరిగింది. సిబ్బంది కూడా చక్కగా ఎగ్జామినేషన్లో పార్టిసిపేట్ చేసి ఉన్నారు. మరి అదేవిధంగా పిల్లలు కూడా చక్కగా విని ఏ పేజ్లో ఏ క్వశ్చను ఏంటి అనేది విని తర్వాత వాళ్ళు చక్కగా అది అటెండ్ అవుతూ ఉన్న విధానాన్ని కూడా మేము గమనించాం. ఇది ఫస్ట్ టైం కాబట్టి మనకి జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్లోని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ని అధిగమిస్తూ ఎగ్జామినేషన్కి మనం ప్రిపేర్ అవ్వడం.